యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సాక్ష్యాధారాలని తీసుకొచ్చి చెప్తాను. నీ గిఫ్ట్ అదిరింది ప్రియా. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అరుణ్. థ్యాంక్ యూ ప్రియా, నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నాకు బాగా నచ్చింది. డామ్ ఇట్ ప్రియా, నువ్వు వచ్చిన పని అయిపోయింది. నువ్వు ఇచ్చిన గిఫ్ట్ చాలా మందికి నచ్చింది, కొంతమందికి తప్ప. చాలా వెళ్ళొస్తాను, వెళ్ళొస్తాను రాధా గారు. మీరు పూజ మొదలు పెట్టండి పూజారి గారు. మహాదేవ్ జై నమః, ఆదిదేవ్ జై నమః, పరమ పురుష ఏ నమః, పరమాత్మిక ఏ నమః, ఓం చతుర్వేద పండితాంగ్రిగా ఏ నమః, ఓం హిరణ్యవన్నాం హరణేం సువర్ణదల్పస్రజాం చంద్రాం హిరణ్మయేం లక్ష్మీజాతవేదో మహావహ కామహావహ జాతవేదో లక్ష్మీమనపకామినీం యస్యాం హిరణ్యం విందే యంగామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాథప్రమోదినీం శ్రియం దేవీమపక్వయే తీర్మా దేవీ చుస్తాం. ఓ ప్రియోని నమ్మి మనం మోసపోయాం. ఏంటి కృష్ణ, హై వోల్టేజ్ షాక్ తగిలిందా? ఎవరో వస్తారని, పెళ్ళి ఆపుతారని ఏదో ఏదో అన్నావుగా. ఏమైంది కృష్ణ, ఏమైందో నేను చెప్పనా? కృష్ణ నీ దగ్గరకొచ్చి వరుణ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమందా? ప్రియా, నీకు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. నాకు జరిగిన దానికి ప్రతిఫలంగా నువ్వేం చేయాలంటే వరుణ్ నీ ఫ్రెండ్ అని చెప్పు. నీకు వరుణ్కి పెళ్లి జరిపిస్తాను, కావలసినంత డబ్బిస్తాను. కృష్ణ ప్లాన్ రివర్స్ అవ్వాలి. ఆఖరి నిమిషంలో కృష్ణకి షాక్ తగలాలి. ఏం మాట్లాడవేంటి ప్రియా? నాకు వరుణ్కి పెళ్లి చేస్తానంటే నేనేం చేయడానికైనా సిద్ధమే మేడం. తెలివితేటలు ఎవరి సొత్తు కాదు కృష్ణ. నువ్వు ఎవరితోనైనా గేమ్స్ ఆడు, కానీ నాతో గేమ్స్ ఆడద్దు. ఈ అక్షంతలు ఇద్దరు తీసుకోండి, వినాయకునికి వెయ్యండి. వినాయకుని తండ్రి శివయ్య. ఆ శివయ్య ఆకారంతో లక్షవత్తుల దీపోత్సవం
స్వప్నం మాత్రం వెలుగు చూడలేకపోతున్నాను. ఏం చేయాలో తెలియట్లేదు. అక్కకు ధైర్యం చెప్తున్నానే కానీ నాకే ధైర్యం సరిపోవట్లేదు. చాలాసేపు అయింది వెళ్ళి, అమ్మ ఇంకా రాలేదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళిరండి. పీతులు కారు, జరిగిన దానికి చింతించడం కన్నా తక్కువ ప్రమాదం జరిగిందని సంతోషపడాలి. ఆ అమ్మాయిని ఆ అమ్మవారే కాపాడారు. అభిషేకం చేసే సమయానికి పాలబిందె రావటం దైవ సంకల్పం కాకపోతే మరేమిటి? గోవిందా, ఒక్క నిమిషం ఉండమ్మా. ఇదిగో అమ్మా అమ్మవారి చీర, వెళ్ళి మార్చుకోండి. కృష్ణ వెళ్ళమ్మా. వెళ్ళమ్మా.
అమ్మా, అమ్మవారి దగ్గరికి వెళ్ళి కంకణం కట్టుకురా అమ్మా. కళ్ళతో అందరినీ చల్లగా చూస్తావని అంటారు కదమ్మా, నీ సన్నిధిలో ఇలా జరగడం ఏంటమ్మా? నీ కళ్ళెదురుగానే మా విష్ణు అక్కకి ఇష్టం లేని పెళ్లి జరుగుతోంది. నువ్వు చూస్తూ ఉన్నావా అమ్మా? మౌనంగా వేడుక చూస్తున్నావా? నన్ను కాపాడినట్టే మా అక్కని కూడా నువ్వే కాపాడాలమ్మా. నీ కళ్ళెదురుగా అక్క జీవితానికి అన్యాయం జరుగుతుంది. వరుణ్ అక్క పక్కన కూర్చుని పూజ చేస్తూ ఉంటే ఎలా చూస్తూ ఉన్నావమ్మా? ఆ భారం అంతా నీదే తల్లి.
అయ్యో, ఏంటి బాబు ఇలా జరిగింది? నొప్పుగేమైనా ఉందా బాబు? లేనా అన్న, లే, పూజ కావాలంటే తర్వాత చేసుకోవచ్చు, హాస్పిటల్కి వెళ్దాం. లే బాబు, వరుణ్ తల్లి, దుష్ట శిక్షణ, శిక్ష, రక్షణ అంటే ఏంటో కళ్ళకు కట్టినట్టు చూపించావమ్మా, నువ్వు ఉన్నావు. డబ్బుతో ప్రియాని కొనొచ్చు, కానీ డబ్బుతో ధర్మాన్ని కొనలేరు. అమ్మవారి ప్రేమను కొనలేరు. కృష్ణ, మాట్లాడకండి. ఒక తప్పు చేసిన వారికి చాలా రోజులకు ఆ దేవుడు శిక్షించేవాడు. ఇప్పుడు స్పీడ్ పెంచాడు, ఇన్స్టెంట్ న్యాయం చేస్తున్నాడు. పిచ్చి వేషాలు వేసేవారికి అచ్చమైన శిక్షలు వేస్తున్నాడు. కళ్ళ ముందే జరిగింది చూశారు కదా, కళ్ళు ఇప్పటికైనా తెరుచుకుంటాయి అనుకుంటున్నాను. అబ్బా, అమ్మా, ఏంటన్నయ్యా ఇది? పిడ్డూరం కాకపోతే గుళ్ళోకి ఎద్దురవడం ఏంటి? అల్లుడు గారిని కుమ్మేయడం ఏంటి? కాస్త ఓర్చుకోరా నాయన, ఇంకా నయం. నడుంగాని విరిగిపోతే పెళ్లి కాస్త పెటాకులయ్యేది. అవును వదిని గారు, ఈ ఆలోచన నాకు రానేలేదు. గణపతి పూజ పెట్టుకున్నావు, ముహూర్తాలు అనుకున్నావు, అన్నీ పోయి ఇలా అయిందేంటి? అన్నయ్య గారు, ఒకసారి అల్లుడిగారి జాతకం చూపిద్దామా? అల్లుడిగారి జాతకంలో ఏదైనా ఎద్దు దోషం ఉందేమో. ఎద్దు పగబట్టడమేంటి వదినా? అదేంటి వదినా, పాములు పగబట్టినప్పుడు ఎద్దులు పగబట్టవా ఏంటి? అయ్యో, చాలా నొప్పిగా ఉంది అబ్బా, భరించలేకపోతున్నాను. బాగా అయింది కొడుక్కి.